హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి టాపిక్తో అయితే వచ్చానండి. అదేనండి, శారీని డ్రెస్గా కన్వర్ట్ చేసింది ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే మనకు శారీగా యూజ్ చేసుకోవాలని లేకపోయినా, లేదంటే శారీ కట్టుకొని బోర్ అయిపోయినా, దాన్ని మంచిగా ఉందన్నప్పుడు మనం డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఐడియా కోసం మీకు నేను పర్సనల్గా కుట్టుకున్న రెండు డ్రెస్సులు అయితే మీకు చూపిస్తున్నానండి. ఇది ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అన్నమాట. దీంట్లో గ్రీన్ కలర్ ఆఫ్ శారీ అయితే వచ్చింది. నాకు ఆ గ్రీన్ కలర్ అనేది అస్సలు నచ్చలేదండి. అందుకనే నేను ఏం చేశానంటే ఆఫ్ అండ్ ఆఫ్ పీస్ తీసేసి మిగతా శారీని అంతా నేను మా పాపకి డ్రెస్ అయితే కుట్టాను. చూస్తున్నారు కదా, చక్కగా చిన్న కొంచెం ప్లఫీగా ఉండే స్లీవ్స్, అలాగే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టానండి. బార్డర్లో వచ్చినదే బాడీ పార్ట్కి వేశాను. అలాగే బ్యాక్ సైడ్ టాజిల్స్ ఉంటాయి కదా, వాటికి కూడాను సేమ్ క్లాతే యూజ్ చేశాను అన్నమాట. ఇది మనకు ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అనబోయేసరికి 3 మీటర్స్ దాకా ఒక కలరు, మళ్ళీ 2 2.5 మీటర్ ఒక కలర్ అయితే ఉంటుంది కదండి. నేను ఆ పార్ట్ అయితే 2.5 తీసేశాను. మిగతా 3 3.15 మీటర్స్ అయితే ఉంటుంది. దాన్ని మొత్తం కూడాను శారీ మొత్తం శారీని కూడాను నేను ఈ డ్రెస్కి యూజ్ చేశాను అన్నమాట. కింద బార్డర్ వచ్చింది కదా, సేమ్ ఆ బార్డర్లోనే 2 బుటీస్ ఉన్నది నేను టాప్ కింద యూజ్ చేశాను. చూస్తున్నారు కదా, ఈ 2 ఫ్లవర్స్ వచ్చింది నేను నెక్ పార్ట్కి అనేది యూజ్ చేశాను. కరెక్ట్గా మధ్యలో నెక్ వస్తుందని ఆ డిజైన్ అలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇక మిగతాది శారీకి అంతా సేమ్ బార్డరే వస్తుందండి. ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అయినా కూడా ఆ బార్డర్ని అలాగే ఉంచేసాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి అయితే మనకు అలా బూటీస్ వస్తాయి, బ్యాక్ అంతా బార్డర్ అనేది వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ సింపుల్గా జిప్ అయితే ఇచ్చేసాను. మ్యాచింగ్గా లేస్ అనేది యాడ్ చేశానండి. సింపుల్ రఫిల్ స్లీవ్స్ అయితే పెట్టాను. చూస్తున్నారు కదా, ఇది చిన్న చిన్న కుచ్చులు పెట్టడం వలన ఇది ప్యూర్ జార్జెట్ అయితే కాదు, కొంచెం సెమీ జార్జెట్ టైప్లో ఉంటుందండి. మిక్స్డ్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. అందుకనే దీన్ని నేను ఏంటంటే కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశానండి. ఎందుకంటే లైట్ వెయిట్గానే ఉంటుంది కాబట్టి మనం కాటన్ లైనింగ్ యూజ్ చేయడం వల్ల లోపల కూడా సాఫ్ట్గా ఉంటుందని లెక్కతో కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేశాను. దీనికి కూడా నేను 2 మీటర్స్ మాత్రమే తీసుకున్నానండి. మనకు పెట్టికోట్ కటింగ్ ఉంటుంది కదా, అలా కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఒకవేళ మీరు కూడా బయట స్టిచ్ చేసుకోవాలంటే ఐడియా అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ డ్రెస్ అండి, చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక ఆఫ్ అండ్ ఆఫ్ శారీ అన్నమాట. ఇలా బెనారస్ ఆఫ్ వచ్చింది, మిగతాది వేరేగా వచ్చింది అన్నమాట. అందుకని నాకు అది కూడా ఆఫ్ అండ్ ఆఫ్లో తీసేశాను. ఈ టైప్ శారీస్ మనకు ఒక 5 to 6 ఇయర్స్ బ్యాక్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, ఆ శారీని నేను ఇలా యూజ్ చేశాను. ఇది 2 బోర్డర్స్ అండి, అలా అటాచ్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, దానివల్ల బ్రాడ్గా కనిపిస్తుంది, మంచి లుక్ అయితే వస్తుంది అన్నమాట. అంతేకాకుండా చక్కగా దీంట్లో ఒక పల్లులో కొంచెం ప్యాచ్ వర్క్ లాగా బ్రొకెటెడ్ క్లాత్ వచ్చింది. ఆ క్లాత్ని నేను కొంచెం యోక్ పార్ట్ కింద యూజ్ చేశాను. కొంచెం మిగతాదంతా కూడా ప్లెయిన్ ఆఫ్ పట్టు అయితే తీసుకున్నాను మ్యాచింగ్. మీరు కూడా మీకు నచ్చిన మోడల్ అయితే పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నెక్కి చిన్న డిజైన్ ఇచ్చాను, చిన్న చిన్న స్టోన్స్ అయితే యాడ్ చేశాను అన్నమాట. అలాగే దీనికి కూడా చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టాను. ఎందుకంటే దీన్ని చాలా ఎక్కువ అంటే బెనారసీ క్లాత్ అనేసరికి కొంచెం మనకి ఎక్కువ విడ్తిలా కనిపిస్తూ ఉంటుందండి లెగ్సినట్టుగా, అందుకనే నేను అలాగే యూజ్ చేశాను అన్నమాట. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ పార్ట్కి కొంచెం డిజైన్ అయితే పెట్టానండి. అలాగే దీనికి చిన్న హుక్స్ అనేది పెట్టేశాను. హ్యాండ్స్ అయితే చిన్నవి పెట్టాను, సేమ్ దానికి ఎలా ఇచ్చానో తాళ్ళు అలాగే ఇచ్చి చిన్న టాజిల్స్ అయితే పెట్టానండి కింద. మిగతాదైతే దీనికి ఆఫ్ అండ్ ఆఫ్ అయినా కూడా చాలా ఎక్కువ క్లాత్ వచ్చిందండి ఈ బనారసీ పార్ట్ అనేది. దీన్ని మాత్రం నేను ఫుల్ ఈ డ్రెస్కే యూజ్ చేశాను, చాలా ఎక్కువ లెంత్ అయితే వచ్చింది. దీన్ని మనం ట్రెడిషనల్గా చూస్తున్నారు కదా పక్కన పిక్. చక్కగా దీనికి ఏం చేశానంటే ఒక చున్నీ అయితే యాడ్ చేసుకొని దానికి ఒక మనకు ఇప్పుడు బెల్ట్ ఉంటుంది కదండి, హిప్ బెల్ట్ అలాంటిది ఏదైనా పెట్టారంటే బాగుంటుంది. లోపల క్రేప్ క్లాత్తో లైనింగ్ అయితే ఇచ్చానండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ బార్డర్ వల్ల చాలా వెయిట్ వచ్చింది డ్రెస్ అనేది, మరీ ఎక్కువ వెయిట్ అయిపోయినా బాగుండదు కదా, అందుకని నేను క్రేప్ యూజ్ చేశాను అన్నమాట దీనికి. మీకు ఈ ఐడియా అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర కూడా ఇలాగ ఏదైనా శారీస్తో యూజ్ చేసుకోవాలంటే తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, 4 ఫోల్డ్స్ ఇచ్చినా కూడా ఇంత పెద్ద శారీ అయితే మొత్తం డ్రెస్ కింద కన్వర్ట్ చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.